కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న బీఆర్ఎస్ పార్టీ తలపెట్టనున్న నిరాహార దీక్షలను రైతులంతా విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, 10 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని నేడు 3 నెలల కాంగ్రెస్ పాలనలో అల్లకల్లోలం అవుతుందని అన్నారు. పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి అన్నారు. వ్యవసాయ రంగం మరీ అధ్వానంగా తయారైందని ఆరోపించారు. రైతులకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్న కాళేశ్వరం సాగుతో బీఆర్ఎస్ పార్టీని బదలం చేయాలని, రైతుల పంట పొలాలకు నీరివ్వకుండా ఎండబెడుతున్నారని ఆరోపించారు. 3 నెలలు అవుతున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పింఛన్లు ఇవ్వడం లేదని, నిరుద్యోగ వృత్తి అటకెక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకే ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం, రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతులు పండించిన పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టనున్నామని, ఈ ప్రాంత రైతులు సకల జనులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిని మనం కొత్తగా చూస్తున్నాం. అంటే ఒక ప్రభుత్వము అవగాహన రాహిత్యంతో పరిపాలన చేస్తే ఎట్లా ఉంటుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మనకు కనబడతా ఉంది. ఒక్క విషయంలోనే కాదు, అసలు ఏ విషయంలో చూసినా ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కావచ్చు, వ్యవసాయ రంగం పట్ల కావచ్చు, లేదంటే పేద వర్గాల పట్ల కావచ్చు, ఏ రకమైనటువంటి మరి ఒక ప్రత్యేకమైన దృష్టితో పనిచేస్తున్నట్టుగా మనకు కనబడలేదు. వ్యవసాయ రంగమే ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నది. ఇప్పటికే మరి పత్రికలలో, టీవీ ఛానళ్లలో రిపోర్ట్ చేసినటువంటి దాని ప్రకారం 20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయని చెప్పడం జరుగుతాం. ఎక్కడ కూడా నీళ్లు లేవు. నీటి నిర్వహణలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి రైతులకు ఇచ్చే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు పైన నెపం పెట్టుకొని ఈరోజు మరి లక్షలాది మంది రైతుల యొక్క ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే స్పందించి రైతు రుణమాఫీ చేయాలి. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి, కోతలు ప్రారంభమైనాయి, మరి 500 బోనస్ మీరు ఇస్తారన్న మాటే, మీరు చెప్పిన మాటే, ఇప్పుడు బోనస్ ప్రకటించినాకనే కొనుగోలు ప్రారంభం చేయాలి. లేదంటే మీ మీద నమ్మకం లేదు, రైతులకు లేదు, ప్రజలకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే అబద్ధాల మీదనే నడుస్తారనేది అందరికీ తెలుస్తూ ఉంది. కాబట్టి 500 బోనస్ ఒక కింటాల్కు మీరు ఇస్తానన్నారు, ఆ 500 బోనస్ వెంటనే ప్రకటించాలి. అదేవిధంగా పంటలు కోతకొచ్చే నాటికి కూడా ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకపోతుంది. రైతు బంధు సంగతి ఏంటి? అసలు ఇస్తారా, ఇయ్యరా, అమలు చేస్తారా, చెయ్యరా? ఈ స్కీము మీ ప్రభుత్వం ఈ స్కీమ్ మీద మీ నిర్ణయం ఏంటిదో కూడా ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పెంట రాజేష్, గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్రావు, మారుతి, జనగామ కవిత, సరోజిని, నూతి తిరుపతి, అచ్చె వేణు, మెతుకు దేవరాజు, జకుల తిరుపతి, పిఎస్ అమరేందర్, పిల్లి రమేష్, తూకల రమేష్, సిహెచ్ మొగిలి తదితరులు పాల్గొన్నారు.